వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. మనం ఇప్పుడు కుక్కట్పల్లి ప్రగతి నగర్లోని మిలాగ్రో నట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. మనందరము ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం డ్రై ఫ్రూట్స్. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ చాలా క్వాలిటీగా చాలా తక్కువ లో ప్రైస్లో దొరుకుతాయి. న్యాచురల్గా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కేవలం డ్రై ఫ్రూట్స్ అండ్ నట్సే కాదు, రకరకాల హనీస్ అండ్ అదర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం, రండి ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని విజిట్ చేద్దాం. అలాగే ఫణి వల్లభనేని గారు ఫౌండర్ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో ఫణి వల్లభనేని గారు, నమస్తే. సో ఇక్కడ అంతా చూస్తున్నాం మనం, క్యాష్యూ నట్స్, అలాగే ఆల్మండ్స్, బాదం, జీడిపప్పు. చాలామంది డ్రై ఫ్రూట్స్ అనగానే క్వాలిటీ కోరుకుంటారు. మనం సూపర్ మార్కెట్లో వెళ్ళి చాలా డబ్బులు పెట్టి కొనుక్కుంటాము, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండవు డ్రై ఫ్రూట్స్, అందరూ తినాలనుకుంటారు. కానీ క్వాలిటీ ఉండదు, చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. కొన్ని ఆల్మండ్స్లో అయితే పుచ్చులు ఉంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చాలా క్వాలిటీగా దొరుకుతుంది అని విన్నాము. ఎలా మీరు క్వాలిటీగా అండ్ లో ప్రైస్లో ఎలా ఇవ్వగలుగుతున్నారు? మ్యామ్, అన్నీ లో ప్రైజెస్లో ఇవ్వట్లేదు. ఓన్లీ క్యాష్యూ, బాదం, డేట్స్ మ్యామ్, ఈ మూడు మాత్రం చాలా లో ప్రైస్లో ఇస్తున్నాము. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లోనే ఇస్తున్నాం. జీడిపప్పు వచ్చేసి కిలో 590. ఓకే, ఓన్లీ 590? యా, ఓన్లీ 590. ఓకే. సో అండ్ ఆల్సో పర్ఫెక్ట్ గ్రేడ్ క్వాలిటీ వస్తుంది. అంటే 590 ఇస్తున్నాం కదా అని చిన్న చిన్న ముక్కలు లేకపోతే బ్లాక్గా ఉన్నవి అలాగేమి ఇవ్వము. ఈ క్వాలిటీ జీడిపప్పు 590లో రావడం నిజంగా, అంటే అది ఇక్కడ మీరు ఓన్లీ డెలివరీ అంటే కూడా ఓకేనా లేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే? లేదు మ్యామ్, డెలివరీ ఈ ప్రైస్కి చేయలేము. సో ఇది మాకు పడే ప్రైస్, అదే ప్రైస్కి కస్టమర్కి ఇస్తున్నాం అనమాట. సో బ్రాండ్ ప్రమోషన్ కోసం అదే ప్రైస్కి కస్టమర్కి ఇస్తున్నాం. సో ఇక్కడికి వస్తేనే ఆ ప్రైస్ ఇవ్వగలం. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే క్యాష్యూ కానీ, బాదం కానీ, డేట్స్ కానీ నేను ఇప్పుడు ఏదైతే ప్రైజెస్ చెప్తున్నానో అవి ఇవ్వలేము. ఓకే, ఆన్లైన్లో ఎలాంటి ప్రైస్ ఉంటుందంటారు? ఆన్లైన్లో అంటే రెగ్యులర్ ఎంఆర్పి ప్రైజెసే ఉంటాయి మ్యామ్. ఆన్లైన్లో ఈ మూడు మాత్రం ఒక బ్రాండ్ ప్రమోషన్, స్టార్టప్ కదా, సో మా బ్రాండ్ అందరికీ తెలుస్తుంది, కస్టమర్స్కి క్వాలిటీ తెలుస్తుంది, మేము ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము అనే దానికి ఇస్తున్నాం. అదే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు, అన్నీ ఎందుకు ఇవ్వరు అని. అన్నీ సేమ్ మాకు పడిన ప్రైస్ ఇస్తే మ్యామ్ నేను ఈ వీళ్ళందరికీ పే చేయాలి, రెంట్స్ పే చేయాలి, ఇవన్నీ నేను చేయలేను కదా. సో మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జీడిపప్పు కొనుక్కొని వెళ్తే మాత్రం నిజంగా చాలా లాభం అని చెప్పాలి. పడ్డ ప్రైస్కే మీకు వస్తుంది. ఓకే, అలాగే మా ఆల్మండ్ గురించి చెప్పండి. ఆల్మండ్స్ ఏమో ఇవి కాలిఫోర్నియా ఆల్మండ్స్ మ్యామ్, ఇవి గ్రేడింగ్ చేస్తున్నారు. మంచిగా ఉన్నవి ఇలా పెట్టి పుచ్చులన్నీ ఇలా పక్కకి తీసేస్తారనమాట. సో ఇవి కూడా ఆల్మండ్ ఏంటంటే ట్రేడ్ మార్కెట్, ఎవ్రీడే ప్రైస్ మారిపోతూ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు వీడియోలో ప్రైస్ చెప్తే ఆఫ్టర్ 3 మంత్స్ వచ్చి ఇదే ప్రైస్ అంటే నాకు అప్పటికి ఆ ట్రేడ్ ఉంటుందో లేదో తెలీదు. కానీ ప్రజెంట్ ఈరోజు వీడియో తీసిన రోజు అయితే 650 మ్యామ్ ట్రేడ్ ప్రైస్, ఇంపోర్టర్ ప్రైస్, అదే ప్రైస్కి ఇస్తున్నాం. కానీ ఇదే ప్రైస్కి వాళ్ళు వీడియో చూసి ఉన్నప్పుడు నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. ఎవ్రీడే ట్రేడ్ మార్కెట్ చేంజ్ అవుతుంది, సేమ్ లైక్ గోల్డ్. గోల్డ్ నిజంగా గోల్డే కదా. ఖచ్చితంగా బాదం తీసుకుంటే వచ్చే పోషక విలువలు మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది కూడా. ఇవి వచ్చేసి రంజాన్ స్పెషల్ మ్యామ్, డేట్స్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ఒకటి టేస్ట్ చేయండి. అండ్ ఆల్సో చాలా హెల్దీ, అంటే కొంచెం హిమోగ్లోబిన్ అది తక్కువ ఉన్న వాళ్ళకి అది చాలా. సమ్మర్లో డేట్స్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది, లైక్ వాటర్ మన కంటెంట్ ఇచ్చినట్టుగానే. ఇదేంటంటే ఇది ప్యాకెట్ ప్రైస్, ఇది 500 grams ప్యాకెట్ మ్యామ్. ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 100 rupees ఇస్తున్నాం. సో ఇది మాకు పడే ప్రైస్, ఈ ప్యాకెట్ 100 rupees ఇంపోర్టర్ ప్రైస్కి ఇస్తున్నాం. ఇంపోర్టర్ టన్స్ తెచ్చుకుంటారు. మామూలుగా అయితే ఇది ఎంత ప్రైస్? బయట ఫ్రూట్ షాప్లో 200 ఉంటుంది మ్యామ్. ఓకే, సో 50%. ఓకే, ఇది 100 rupees దొరుకుతుంది. అంటే అది కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి మీరు వచ్చి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఫణి వల్లభనేని గారు, ఇక్కడ జీడిపప్పు చూపించారు మీరు ఇందాక. సో దీంట్లో ఇప్పుడు ఇది చూస్తుంటే క్వాలిటీ సేమ్ పలాసా క్వాలిటీ లాగా ఉంది. మనకి జీడిపప్పు అంటే పలాసానే క్వాలిటీ అని మనకు ఒక పేరు వచ్చేసింది, ఒక బ్రాండ్. సో ఇంకా ఈ వెరైటీ కాకుండా ఇంకేదైనా వెరైటీస్ ఉన్నాయా? ఇది యాక్చువల్గా ఆంధ్ర క్యాష్యూ మ్యామ్. మనం ఏదైతే 590 ఇస్తున్నామో అది ఆంధ్ర క్యాష్యూ W320. ఓకే, సైజ్ వైజ్ కూడా జీడిపప్పు క్వాలిటీని W320, W240, W180 అని అలా సెగ్రిగేట్ చేస్తారనమాట. ఇది
W320, W240 ఉంటుంది మన దగ్గర, W180 అలా గ్రేడ్ వైజ్ క్వాలిటీస్ ఉంటాయి, వాటి ప్రైసెస్ దానికి తగ్గట్టు ఉంటాయి. ఓకే, అన్ని క్వాలిటీస్ దొరుకుతాయి. అన్ని క్వాలిటీస్ దొరుకుతాయి. ఏదైతే ప్రైసెస్ చెప్తున్నారో చాలా చాలా లో ప్రైసెస్. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మాత్రమే తీసుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోనే. సో ఎప్పుడు అంటే టైమింగ్స్ అవైలబిలిటీ ఏంటి, అసలు టైమింగ్ ఏ టైమింగ్స్ లో రావచ్చు, ఎన్ని డేస్ ఓపెన్ ఉంటుంది? వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. కొంతమంది కస్టమర్స్ కి ప్రాబ్లం అవుతుంది ఇన్ఫర్మేషన్ లేక. సండేస్ ఓపెన్ ఉండదండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అండ్ పబ్లిక్ హాలిడేస్ ఓపెన్ ఉండదు. నార్మల్ మండే టు సాటర్డే 10 to 5 ఓపెన్ ఉంటుంది. సో మండే టు సాటర్డే వచ్చి ఎనీ టైమ్ తీసుకోవచ్చు. ఓకే అండి. సో మీరు ఇప్పుడు నట్స్ చూపించారు, ఇది కాకుండా మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి ఇంకేదైనా ప్రోడక్ట్స్ ఉన్నాయా? ఎస్, అవే యాక్చువల్గా మా ఓన్ హీరో ఎస్కే యూస్ అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి నట్టి పవర్. సో ఇది నట్స్ పౌడర్ మ్యామ్. దీన్ని తయారు చేయడానికి వచ్చిన మెయిన్ బ్యాక్ రీజన్ ఏంటి అంటే, జనరల్గా నట్స్ అనేసరికి అందరూ ఎఫోర్డ్ చేయలేరు. 2000 పెడితేనే కానీ నట్ షాప్కి వెళ్ళలేము అని అనుకుంటాం, అందరం అనుకుంటాం అలా. అండ్ ఆల్సో కొంతమంది డైరెక్ట్గా నట్స్ తినడానికి ఇష్టపడరు. పిల్లలకేమో దీనివల్ల న్యూట్రిషన్స్ తక్కువ అవుతాయి. సో ఇవన్నీ డైలీ తింటే మనకు మంచిది అని అందరికీ తెలుసు, కానీ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల తినం. అది మనీ రీజన్ అవ్వనివ్వండి, లేకపోతే మనకి తినడానికి అది ఏదో. సో దీన్ని పౌడర్ ఫార్మాట్లో తయారు చేసాం. ఇది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే దీంట్లో ఈ 4 ఉంటాయి మ్యామ్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఈ 4 కలిపి తయారు చేస్తారు. ఇది డ్రై డేట్స్. ఓకే, సో జీడిపప్పు మనందరికీ తెలిసిందే కాల్షియం ఉంటుంది. బాదం పప్పు కూడా మీరు చూస్తే మనం పీల్ చేసేసి పౌడర్ చేస్తున్నాం. ఓకే, సో పీల్తో పౌడర్ చేయకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. సో డైజెస్ట్ అవ్వదు పిల్లలకి. సో అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా కేర్ తీసుకుని చేస్తున్నాం అన్నమాట. చాలా నేచురల్ ప్రాసెస్ లో చేస్తున్నారు మీరు, అన్ని కేర్ తీసుకొని. ఎస్, ఓకే. ఇంట్లో మీరు ఎలా, చాలా మంది తెలియదు డైరెక్ట్ గా అంటే ఇలాంటి ఇలా పీల్ చేయకుండా చేసేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా చూస్తాం మనం. అవును, నేను చాలా వీడియోస్ లో కూడా చూస్తాను, డైరెక్ట్ ఫ్రై చేసి పౌడర్ చేస్తున్నారు. ఇది డైజెస్ట్ అవ్వదు, ఆ పైన ఉన్న లేయర్ డైజెస్ట్ అవ్వదు. చిన్న చిన్న పిల్లలకు కూడా ఇచ్చేటప్పుడు మనం మంచి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డేట్స్ వచ్చేసరికి మనము ఏదైనా మన మిల్క్ లో మిక్స్ చేసుకునే పౌడర్స్ చూస్తే హై షుగర్స్ ఉంటాయి. రిఫైండ్ షుగర్ అనేది మంచిది కాదు, అవాయిడ్ చేయండి అని డాక్టర్స్ చెప్తున్నారు. సో మేము ఈ ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు మిల్క్లో కలుపుకోవడానికి తగ్గట్టు, లేకపోతే డైరెక్ట్ స్పూన్ అలా తినేయడానికి ఉండేటట్టు ఈ ప్రోడక్ట్ దృష్టిలో పెట్టుకుని తయారు చేసాం. సో అలాంటప్పుడు షుగర్ని అవాయిడ్ చేయాలి, అవాయిడ్ చేసి హెల్దీ ఆల్టర్నేటివ్ని తీసుకురావాలి. అందుకని డ్రై డేట్స్ని తీసుకొచ్చాం. ఎండు ఖర్చు అని అందరికీ తెలిసిందే. అవునండి, ఇది చాలా బాగుంది. ఎందుకంటే సాల్ట్ ఎంత ప్రమాదమో షుగర్ కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఇది వేసి చేయడం వల్ల ఈ పౌడర్ నిజంగానే చాలా ఎఫెక్టివ్ అని చెప్పాలి. అండ్ మా యూఎస్పి వచ్చేసి, బ్రాండ్ యూఎస్పి వచ్చేసి, మెయిన్ యూఎస్పి, నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్, నో కెమికల్స్, నో కలర్స్. ఓకే, అండ్ నో రిఫైన్డ్ షుగర్. రిఫైన్డ్ షుగర్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తామన్నమాట ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినా. సో ఇప్పుడు అందరు కూడా కస్టమర్స్ కోరుకునేది కూడా అదే, చాలా న్యాచురల్గా ఉండాలి. కొంచెం డబ్బులు పెట్టినా పర్లేదు, కానీ మాకు ప్రోడక్ట్ హెల్త్ స్పాయిల్ అవ్వకూడదు, హెల్దీగా తీసుకోవాలి అనేది మెయిన్. మనం డ్రై ఫ్రూట్స్ తీసుకునేదే హెల్దీ పర్పస్లో. సో మీరు చాలా ఈ ఇది చూసినప్పుడు మాత్రం ఈ పౌడర్ మాత్రం నిజంగా పర్ఫెక్ట్ అని చెప్పాలి. అండ్ పిల్లలు కూడా అందరూ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి ఈ డబ్బా వచ్చేసి 500 rupees, 250 grams ప్యాక్. సో ఇది 1 month పిల్లలకి ఇవ్వచ్చు, వాళ్ళకి హెల్త్కి హెల్త్ వస్తుంది. ఈ రోజుల్లో 500 అనేది అఫోర్డబుల్ కదా ఎవరికైనా. అండ్ పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే కూడా తినరు, ఒకటి ఒకటి పెట్టాలి అండ్ సరిగ్గా తీసుకుంటారో లేదో అని డౌట్ అడ్డం పడుతుంటాయని. సో ఈ పౌడర్ ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదో క్యూట్ క్యూట్ గా కనిపిస్తుంది, ఇవేంటండి? సో ఈ ప్రోడక్ట్ లో ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా క్లియర్ అండి. 4 ఇంగ్రీడియంట్స్, క్యాష్యూ, బాదాం, పిస్తా, డ్రై డేట్స్. ఈ మూడు నట్స్ పౌడర్స్తో మనకి షుగర్ బదులు ఆల్టర్నేటివ్గా డ్రై డేట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఈ 4 కలిపి ప్రోడక్ట్ తయారు. ఇది ఏంటండి, ఇది ఏదో క్యూట్ క్యూట్గా కనిపిస్తున్నాయి బాక్సెస్, ఏంటివి? ఎస్ మ్యామ్, ఇవి హెల్దీ ఆల్టర్నేటివ్ స్నాక్ ప్యాక్స్. జనరల్గా మీరున్నారు, లేకపోతే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్తారు, బయటికి వెళ్ళాక మనకి 4 to 5 టైంలో ఆకలిస్తుంది. లంచ్ చేస్తాము, డిన్నర్ చేస్తాము, మధ్యలో ఒక పీరియడ్ ఉంటుంది, ఏం తినాలో తెలియదు మనకి ఆ పీరియడ్లో. నిజంగా స్నాక్స్ ఇంత చిన్న
చిన్నగా క్యారీ చేయడం అనేది చాలా గ్రేట్ ఎందుకంటే మనకి ఎంతైనా కొంచెం పెద్ద ప్యాక్ ఉంటుంది yes yes అది కూడా హెల్దీగా హెల్దీగా yes బాగుంది చాలా ఇందులో ఏం చేసాం అంటే ఇది పెద్దవాళ్ళకి ఇందులో ఆల్ నట్స్ ఉంటాయి జీడిపప్పు బాదం పప్పు పిస్తా అంజీర్ వాల్నట్ రైజిన్స్ అన్నీ ఉంటాయి అన్నీ హనీతో మిక్స్ అయ్యి ఉంటాయి ఓకే సో మనందరికీ తెలుసు ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది ఎవ్రీ డే తీసుకుంటే అండ్ ఇందులో హనీ కూడా ఎవ్రీ డే తీసుకోవాలి ఇంటేక్ అనేది అందరికీ తెలుసు హనీ విషయం తెలిసిందే కదా హనీ అయితే చాలా పరమ ఔషధం హనీకి ఇంకా ఏ అనారోగ్యం వచ్చినా సరే హనీ తీసుకోవాలని చెప్తారు అన్నిటికీ ఓకే ఓకే ఒక మెడిసిన్ సో అది కూడా యూజ్ చేశారు కాబట్టి డెఫినెట్గా చాలా అంటే మంచి స్నాక్ అని చెప్పాలి యా యా అందుకని ఆకలేసినప్పుడు ఇది ఒక్కటి తింటే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ మనకి అందుతాయి సో హెల్దీ ఆల్టర్నేటివ్ అంటే జనరల్గా ఈవినింగ్ టైం బజ్జీలు పునుగులు అలా తింటాం అవాయిడ్ చేసేసి అలా తింటూ ఉంటాం కదా సో ఇది వచ్చేసి 50 రూపీస్ మా ఇక్కడికి వస్తే ఓకే ఓన్లీ 50 రూపీస్ ఇక్కడికి వస్తే 50 రూపీస్ ఇస్తాం ఈవెన్ వాల్నట్స్ యూజ్ చేసిన తర్వాత కూడా ఎందుకంటే హైలెట్స్ కూడా యా యా సో అన్నీ ఒక ప్యాక్లో అది చేసుకుని లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ కొనుక్కొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తినాలి అనే ఇది లేకుండా ఇది క్యారీ చేసేయచ్చు అనమాట ఎక్కడికి మాత్రం మీరు తప్పకుండా రండి ఎందుకంటే ఈజీగా క్యారీ చేయొచ్చు చక్కగా కడుపు నిండిపోతుంది అండ్ కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి ఇది వచ్చేసి చిన్నపిల్లల పాట ఇందులోనేమో హోల్ నట్స్ ఉంటాయి ఇదేమో చిన్నపిల్లలు అంటే వాళ్ళకి టీత్ స్టార్ట్ అయినప్పటి నుంచి తినొచ్చు అనమాట ఆ ఏజ్ నుంచి కూడా తినొచ్చు సో అందుకని చిన్న చిన్న పీసెస్ చేస్తాం చోక్ చేయకుండా ఉండడానికి కేర్ఫుల్గా ఉండడానికి ఇది జూనియర్ ప్యాక్ ఇది వచ్చేసి అడల్ట్ ప్యాక్ ఓకే ఈ ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్పాను కదా అది ఎలా తయారు చేస్తారో ఒకసారి మీరు చూద్దరు కానీ సో మనం ఇప్పుడు ప్యాకింగ్ యూనిట్ దగ్గరికి వస్తున్నాము ఇందాక చూపించిన క్యూట్ క్యూట్ స్నాక్ ప్యాక్స్ని ఇక్కడ తయారు చేస్తున్నారు చూడండి యా ఇది చెప్పాను కదా మ్యామ్ జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు అంజీర్ చిన్న చిన్నవి కట్ చేస్తాం వాల్నట్ రైజిన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ప్యాక్లో ఇలా పెట్టి అలా హనీ పోర్ చేస్తారు ఓకే పోర్ చేసి అక్కడ సీల్ చేసేస్తారు అలా ఓకే సో దట్ మీరు మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మెన్ అయితే వాళ్ళ ల్యాప్టాప్ బ్యాగ్లో కానీ జస్ట్ అలా ఈజీ టు క్యారీ అండ్ హనీ కూడా చాలా వేస్తున్నారు మీరు అండ్ అది కూడా హెల్దీ కదా కంప్లీట్ బాక్స్ హనీ ఉంటుంది అది ఏదైతే మనం డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నామో అవన్నీ కలిపి ఒక పవర్ ప్యాక్లో వస్తున్నాయి అన్నమాట సో అన్నీ కొనుక్కోకపోయినా ఎప్పుడైనా సరదాగా వీక్లీ వన్స్ అది ఇలా ఇలా తిన్నా మనకి కావాల్సినవి మనకి వస్తాయి ఎందుకంటే మనం క్యారీ చేయగలిగినప్పుడు తప్పకుండా ఇమీడియట్గా తీసుకుంటాము ఈజీగా ఈజీ క్యారీ ఉంటేనే ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇమీడియట్గా తీసుకోగలుగుతాము కాబట్టి ఈ ప్యాక్ బాగుంది ఒకసారి మేడంకి ఇవ్వండి ప్యాక్ టేస్ట్ చేస్తారు మేడం ఇప్పుడే మీకోసం మా వాళ్ళు రెడీ చేసిన ప్యాక్ ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి తప్పకుండా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తినేయాలని కూడా ఉంది సమ్మర్లో ఖచ్చితంగా ఇలాంటి స్నాక్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇందులో హనీ చాలా టేస్ట్గా ఉంది మ్యామ్ అప్పుడప్పుడు ఈ ప్యాక్ తిన్నా చాలు కస్టమర్స్ మా బ్రాండ్ నుంచి హనీతో కలిపి డ్రై ఫ్రూట్స్ అనే కాన్సెప్ట్ బాగుంది అని కూడా చెప్పొచ్చు ఇందులో ఈ ప్యాక్లో మెయిన్ ఏంటంటే హనీతో కలిపి డ్రై ఫ్రూట్స్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది ఎస్ మ్యామ్ ఏదైతే ఆరోగ్యానికి మంచిదో అవన్నీ కలిపి ఒక ప్యాక్లో పెట్టామన్నమాట తింటుంటే కూడా చిన్న ప్యాక్ అయినా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది అంటే హనీ మిక్స్ అవ్వడం వల్ల ఏమో ఇది మాత్రం తిన్న ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ